నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యనారాయణపుర బ్రహ్మణే నమ ఈ వారం వచ్చేసేసి రవి మకర రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం జరిగింది కాబట్టి మకరంలో రవి యొక్క సంచారం శని బుద్ధులతో కలిసి జరుగుతున్నది గురుడు కుంభరాశిలోను కుజుడు శుక్రుడు కలిసి ధనస్సు రాశిలోను కేతువు యథాప్రకారం వృశ్చికంలోను రాహు వచ్చేసేసి వృషభ రాశిలోను చంద్రగ్రహం పదహారు పదిహేడు తేదీలు మిథునంలోను పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు కర్కాటకంలోను ఇరవై ఇరవై ఒకటో తేదీలు సింహరాశిలోను ఇరవై రెండవ తేదీలు కన్యా అంటే మిథున రాశి మొదలుకొని కన్యారాశి వరకు చంద్రగ్రహ సంచారం వారం ఉంటుంది ఇలాంటి గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ వారం రవి సంక్రమణం వల్ల కుజుడు కూడా రాశి మారిన దానివల్ల చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మంచి సౌక్షవంతమైనటువంటి పరిస్థితులను వీరు పొందగలుగుతారు వారాంతానికి ఇరవై ఇరవై ఒకటి ఈ తేదీల్లో వీళ్లకు స్పెక్యులేషన్ ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం కలుగుతున్నది అంతేకాకుండా ఈ వారం వీరికి చంద్ర సంచారం కానివ్వండి రాహు సంచారం కానివ్వండి గురుకేతువుల సంచారం కానివ్వండి చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత అష్టమస్థానంలో ప్రతిబంధకుడుగా ఉన్నటువంటి రాశ్యధిపతి భాగ్యరాశి ప్రవేశం మిత్రరాశిలో ప్రవేశం చేయటం శుక్రుడితో కూడిన కారణం చేత కుజశుక్రుల యొక్క సంయోగం రవిశనుల యొక్క సంయోగం బుధుడితో కలిసి ఇలాంటి గ్రహస్థితి మీకు చాలా అనుకూలమైనటువంటి కొన్ని వృత్తి రీత్యాను ఉద్యోగరీత్యాను వ్యాపార రీత్యాను లాభదాయకమైనటువంటి పరిస్థితులను కల్పిస్తున్నది విద్యారంగంలో ఉన్న వాళ్లకు కొన్ని ఆటంకాలు ఏర్పడటానికి అవకాశం ఉన్నది ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు పరీక్షల్లో మంచి ఉన్నత శ్రేణి ఫలితాలు కలగవనే చెప్పాలి దానికి తోడుగా వచ్చేసేసి మీకు విద్యారంగంలో ఉన్నవారికి మీరు ఆశించేది చాలా ఉంటుంది కానీ కృషి శూన్యంగా ఉంటుంది తద్వారా వచ్చేసి మీరు విద్య మీద లేకుంటే వచ్చేసి మీకు సంబంధించినటువంటి పరీక్షల మీద దృష్టి నిలపలేకపోతారు దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఎన్నో రకాలైనటువంటి విత్ విపరీతమైనటువంటి భావనలు కానివ్వండి లేదంటే దాన్ని విరుద్ధమైనటువంటి దారిలోకి మళ్లించడం కోసం చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఆకర్షణ వికర్షణలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి తద్వారా వచ్చేసేసి మీరు విద్యాభిషేకంగా ఉన్నత శ్రేణి ఫలితాలు పొందలేకపోతారు ఇది విద్యార్థుల విషయంలో ఉండేటువంటి ఇబ్బంది కుటుంబ జీవితంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి కలుగుతున్నాయి కుటుంబ వ్యవస్థ కానివ్వండి కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కానివ్వండి అదే అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత సంతానపరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి భావనలు అంటే సంతానం లేని వారికి సంతాన విషయంలో వచ్చేసేసి ఏదో ఒక రకమైన మంచి సూచన అందటం కానివ్వండి లేదంటే సంతానపరమైనటువంటి వృద్ధి పిల్లలు స్థిరపడటం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం తద్వారా వచ్చేసి పిల్లలు సెటిల్ అయ్యారనేటువంటిదే లేకుంటే వాళ్ళకి మంచి జరిగిందనేటువంటి భావన ఈ వారంలో మీకు కలిగేటువంటి మంచి శుభవర్తమానం కింద చెప్పవచ్చు గురుబలం అన్నింటా మీకు దోహదకారి అవుతున్నది అలానే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు రవి యొక్క సంచారంలో ఉండేటువంటి అనుకూలత అదేవిధంగా తృతీయ స్థానాధిపతి పంచమాధిపతి దశమాధిపతి ఇది ఏంటంటే నూతనమైనటువంటి అవకాశాలు కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం తృతీయాధిపతిగా బుధుడు పంచమాధిపతిగా రవి దశమాధిపతిగా శని ఈ మూడు ఒకచోట కూడుతుండటం దశమ స్థానంలో కూడటం ఇది చాలా బలమైనటువంటి యోగం కింద చెప్పవచ్చు తద్వారా మేషరాశి వారికి ఈ బలీయమైనటువంటి యోగం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి సంఖ్య ఒకటి గులాబీ వర్ణం అనుకూలమైనటువంటి వర్ణం సూర్య సంబంధమైనటువంటి ఆరాధనలు కానివ్వండి నిత్యం సూర్యుడిని శ్వేత అదే అదేవిధంగా వచ్చేసి సూర్యుడికి ప్రీతిగా గోధుమ నూకతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నివేదన చేయటం వల్ల మీకు చాలా యోగవంతమైన ఫలితాలు కలుగుతాయి